విశాఖ డైరీ చైర్మన్ ఆడారి ఆనంద్ కుమార్ ఎంతో ప్రతిష్టాత్మకంగా పాడి రైతుల ఆదాయాన్ని పెంచే విధంగా చేపట్టిన కార్యక్రమం సెక్సిడ్ సెమెన్ కార్యక్రమాన్ని అనకాపల్లి జిల్లా శంభవరం మండలం గుల్లేపల్లి బీసీసీ పరిధిలో బద వలస గ్రామంలో చేపట్టిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా యలమంచిలి మున్సిపాలిటీ చైర్పర్సన్ విశాఖ డైరీ డైరెక్టర్ పిల్ల రమాకుమారి పాల్గొన్నారు. విశాఖ డైరీ బోర్డు డైరెక్టర్ సరగడం శంకర్రావు అధ్యక్షతన జరిగిన ఈ సభలో ఆమె మాట్లాడుతూ పాడి పశువులు పశుదాన వాడకం పశుపోషణ సెక్సిమెన్ వాడకం వలన ఖచ్చితంగా ఆడ పశువులు పుడతాయని వీటి ద్వారా పాడి రైతులకు అత్యధికంగా లాభం చేకూరుతుందని సెమెన్ ద్వారా సబ్సిడీ ద్వారా రైతుకు 250 రూపాయలకు లభిస్తుందని తెలిపారు. పాడి రైతులు ఆడ పశువులను పెంచే విధానాన్ని రైతులు తెలియజేశారు. ట్రైనింగ్ సెంటర్ జీఎం డాక్టర్ ఏవీవీఎస్ ప్రసాద్ మాట్లాడుతూ దేశంలోనే ఏ డైరీ చేయని సేవలు విశాఖ డైరీ చేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో డీజీఎం డాక్టర్ పాండ్రజన్, గ్రామ సర్పంచ్ శ్రీనివాసరావు, యూనిట్ మేనేజర్ ప్రభాకర్, సభవరం యూనిట్ సూపర్వైజర్లు, పాల ఉత్పత్తిదారులు, వేతన కార్యదర్శులు మరియు సంస్థ అధ్యక్షులు పాల్గొన్నారు. మనం ఐడెంటిఫై చేయడం జరిగింది. సాధారణంగా ఎప్పుడు కూడా మన ఏఐ ద్వారాగా పుట్టిన పెయ్య ఏదైనా కూడా 12వ నెల రాగానే 13వ నెల వచ్చేటప్పుడు అది కట్టుకట్టాలి. అర్థమైందమ్మా? మన ఏఐ ద్వారా పుట్టింది అంటే ఆ సెమెన్ అంత మంచి సెమెన్. కాకపోతే దురదృష్టకరమైన విషయం ఏంటంటే అది ఇంకా రైతులకి దాని మీద పూర్తిగా అవగాహన లేదు. మీరు పాలిచ్చే వాటి మీదే మీ దృష్టి అంతా ఉంటుంది, పెయ్యలపైన మీ దృష్టి ఉండదు. ఏమా అంతేనా? పెయ్యలపైన ఉండదు. పెయ్యలకు పాలు పెట్టమన్నా కూడా మీరేం చేస్తారు? ఒక పెయ్యికి బరువును బట్టి పాలు పెట్టాలి. మినిమం పెయ్యి పుట్టిన తర్వాత లీటర్గా ఇచ్చిన ఏ పెయ్యి అయినా కూడా ఆడపెయ్యి పుట్టినప్పుడు ఆ పెయ్యి చాలా చాలా విలువైనది. ఇది 15 లీటర్లు ఇచ్చేస్తుంది కదా, దీన్నే ఉంచుకుందాం, దీన్ని అమ్మేద్దాం అంటాం. కానీ దాన్ని మీరు సరిగ్గా మేపాలి. ఇప్పుడు చూడండి, 200 పెయ్యలు ఉన్నా కూడా ఈరోజు ఇక్కడ దగ్గర ఎన్ని తెచ్చారు? 12 15 ఎన్ని వచ్చాయి ఇక్కడికి? పెయ్యలు కూడా చూడగానే అనిపిస్తుంది అయ్యో ఇంకా బలంగా లేదే అని. ఒక్కొక్కటి 3 సంవత్సరాలు అయింది అంటే ఆల్రెడీ అది ఒక ఏతీని మళ్ళీ అది చూలు కట్టాలి. అర్థమైందా? కానీ రైతు ఎక్కడున్నాడు? ఇంకా ఒక రైతు లాభం పొందాలి అంటే యావరేజ్గా రైతు సంవత్సరానికి 10 లీటర్లు పాలు పోయారు అంటే మీరు అనుకోవచ్చు ఈ లెక్క ఏంటి, మేము ఇంకా ఎక్కువే పోస్తున్నాం. మీరు సంవత్సరం పొడుగునా పోయారు అవునా? మొదట్లో ఇన్ వెంటనే అది 10 లీటర్లు ఇవ్వచ్చు, 12 లీటర్లు ఇవ్వచ్చు, మళ్ళీ 2 నెలలు అయ్యేటప్పటికి 3 నెలలు అయ్యేటప్పటికి పాలు తగ్గుతాయి అవునా? అలా కాకుండా మీరు యావరేజ్గా ప్రతి రైతు కూడా మనకి 10 లీటర్లు పాలు పోసిన రైతు ఉన్నప్పుడే ఏ సొసైటీ అయినా లేకపోతే ఏ డైరీ అయినా కూడా లాభాల్లోకి నడుస్తుంది.